ఈ బుడ్డయ్యవరాని ఈరోజు అయితే ఊరికి ముందు లేసి కూర్చునిందనమాట. అసలు షార్ట్ దిద్దామని చెప్పని ఇట్లా తీశాను, బట్ ఫుల్ వీడియో అందరూ అడుగుతున్నారు ఫుల్ వీడియో పెట్టమని చెప్పి, అందుకే పెడుతున్నాను. ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. మీ ఇంట్లో పాపలా చూసుకుంటున్నారు, కొంతమంది మనవరాలు అంటున్నారు, కొంతమంది మా చిట్టి తల్లి మా బుజ్జి తల్లి నేను పెద్ద ఫ్యాన్ అంటున్నారు, ఇవన్నీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ చూసారా సిరిత ఎట్లా మాట్లాడుతూ ఉందో, బోర్ కొడుతున్నట్టుంది పాపం. ఆ సిరితో మాట్లాడే మాటలకైతే మా వాడు కూడా లేచేశాడు. లేచేసి వాళ్ళ డాడీ పైన అట్లా పడుకున్నాడో లేదో, నేనేమైనా తక్కువ అని చెప్పాను చూడండి ఎట్లా పోటీకెళ్తా ఉందో. నాకైతే బాగా నవ్వు వచ్చింది. అసలు నేను మా హస్బెండ్ లేయలేదనమాట, తనకి తెలియకుండా వీడియో తీశాను. చాలాసేపటి నుంచి వెయిట్ చేసింది మమ్మల్ని లేపడానికి, నానా విధాల ప్రయత్నించింది అనమాట. మేము ఎవరం లేకుండా ఉండే లోపల దానికే తను ఆడుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపించి వీడియో తీశాను. ఇంకా చూసింది వాళ్ళ డాడీని లేపడానికి, చాలాసేపు వాళ్ళ డాడీ పైన పడుకునింది, అల్లరంతా చేసింది. ఇట్లా కాదని చెప్పని ఒక పక్కకి వెళ్ళి వాళ్ళ డాడీ చేతితో బాగా ఇట్లా లాగుతూ ఉండింది అనమాట. వాళ్ళ డాడీ అయినా లేకపోయే లోపల గట్టిగా కొరికేసింది. చూసారు కదా ఎట్లా కొరికేస్తుందంటే అట్లా కొరికేస్తుంది అనమాట. ఆ నొప్పి ఎవరు భరించలేరు. చూసింది అదిగో చేయి తీసేసే లోపల, చూడండి ఎట్లా కొరికేసిందో. పాపం దెబ్బకు లేచి కూర్చున్నాడు అనమాట. మొత్తానికి వాళ్ళ డాడీని వాళ్ళ అన్నయ్యని పక్కన జరిపేసి మధ్యలో వచ్చి పడుకునింది కదా, దాని పంతాన్ని అది సాధించేదాకా ఏది వదిలిపెట్టదు అనమాట. ఇది మార్నింగ్ తీసిన వీడియో, నేను సాటర్డే రాగానే పోస్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ దానికి ఏ హంగులు ఆర్భాటాలు ఏం చేయట్లేదు అనమాట, మీకు తెలియాలి కదా అని చెప్పని. అందరూ అడుగుతున్నారు కదా మాకు దాత్రి ఫుల్ వీడియో కావాలని చెప్పని. అందుకని రోజుకి ఒక 10-15 డ్రెస్సులు చేంజ్ అవ్వాల్సిందేను. ఇప్పుడు అప్పుడే డ్రెస్ చేంజ్ చేసింది చూసారా, దాని బెడ్ దిగాలి. దిగకుండా ఉంటే బెడ్ పైన ఏమైనా వస్తువులన్నీ కింద వేస్తుంది అనమాట, దాని అర్థం దాన్ని దిగాలని చెప్పని. దాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడైనా దాన్ని కూడా తీసుకుంటారని దాని అర్థం అనమాట. మొత్తానికి మా ఆయన్ని రప్పించుకునింది అక్కడికి, చూసారా కదా అప్పుడే గుర్రం ఎక్కేసింది. ఇంకా సాటర్డేనే మా పనులన్నీ మొదలు పెట్టుకుంటాం అనమాట, అంటే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. బట్టలు వేయడం కానీ అన్నీ క్లీన్ చేసుకోవడం కానీ, సండే ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అంత ప్రశాంతంగా ఉంటాము. చూసారు కదా వీళ్ళ దరువులు ఇట్లానే ఉంటుంది రోజంతా. ఇంకా మా బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకుంటారు అనమాట. మా వాళ్ళు క్లిప్స్ పట్టుకుంటే ఒకరు బకెట్ పట్టుకోవడం, ఒకరు బుడ్డదాన్ని పట్టుకోవడం, అట్లాగా బయటకు వచ్చిందంటే లింగు 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 అంటే వాళ్ళ అన్న చుట్టూ తిరగాల్సిందేను. ఇక్కడ చూసారా మా ఆయన పాపని బకెట్ని పట్టుకొని ఏదో ఫీల్ అవ్వకండి అంత వీడియో కోసం తీసుకున్నాడు అట్లా. నేను ఇక్కడ పైకి వచ్చామంటే చూసారు కదా అది మా హస్బెండ్ ప్యాంట్ అనమాట, మొన్న మర్చిపోయాను తీసుకురావడం. దానికని చెప్పాను నన్ను ఎన్ని అన్నాడంటే నా పైన అసలు నీకు ప్రేమే లేదు, నన్ను అట్లే వదిలేసి వచ్చేసావు, నేను మొత్తం ఎత్తుక్కున్నాను అని చెప్పని. ఏదో అది పొరపాటున ఇట్లా జరిగిందండి. ఇంకా వీళ్ళ ఆటలు మామూలుగా ఉండవు, కొంచెం పైన ఎండకు తీసుకొస్తే మంచిగా ఉంటుంది కదా. దీనికైతే మామూలుగా ఉంటుంది అనమాట, పడుతుంది లేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీ కూడా అంతే, సాటర్డే సండే వస్తే ఎంత టైం అయినా సరే వాళ్ళతో స్పెండ్ చేయడం, ఉన్న కొద్దిసేపు అయినా సరే ఇంట్లో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము పిల్లలతో నేను. ఇది మా హ్యాపీ ఫ్యామిలీ అనమాట, అందుకే మేము ది హ్యాపీ ఫ్యామిలీ అని పెట్టుకున్నాను నా ఛానల్ పేరు కూడా. అంటే మాది ఎట్లా ఉంటుంది మా ఫ్యామిలీ మేము అని చెప్పి మీకు చూపించడానికి. దీనికి పీజియన్స్ అంటే మహా పిచ్చి బాబా అంటూ ఉంటుంది వాటిని అయితేను. ఇంకా పైనుంచి కింద రావడం మదిలీ, ఇక్కడ చూడండి బెలూన్స్తో ఆడడం మొదలుపెట్టారు. ఎట్లా ఆడతారంటే దానికి ఒక గ్యాప్ అనేది ఉండదు అనమాట, కంటిన్యూటీ. వాళ్ళు అక్కడ ఆడుతుంటే నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను, ఒక పక్క రైస్ పెట్టేస్తాను, నేను రైస్ ఉంచుకుంటానమాట కుక్కర్లో పెట్టను. ఏదో మా అమ్మ చెప్తా అంటే మోకాలు నొప్పులు వస్తాయని చెప్పని ఎవరు కమెంట్లు అడిగారు, కుక్కర్లో పెట్టచ్చు కదా అని చెప్పి. రీజన్ ఏంటంటే మోకాలు నొప్పులు వస్తాయంటే గంజితో అట్లా తింటే. ఇంకక్కడ బెండకాయ ఎగ్ పులుసు చేస్తున్నాను. మేము సాటర్డే అయినా సరే నాన్ వెజే తింటాము. ఇది చింతపండు, నాకు కానీ చింతపండు కానీ టచ్ చేస్తే ఇట్లాగ క్రాక్స్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్కి. చింతపండే కాదు లెమన్ కానీ అదే విమ్ జెల్ కానీ ఏదైనా అంటులు కూడా నేను అందుకే తోమను, మేడ్ ఉందన్నమాట దానికోసం నేను. ఇంకా ఇట్లా టమోటా ఆనియన్ వేయించుకొని ఇంక మామూలుగా పులుసులాగా పెట్టేస్తున్నాను ఎగ్స్ వేసి. ఇది నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇట్లా చేస్తే కొంచెం తిక్కుగా మంచిగా ఉంటుందని టమాటోస్ అందుకే ఎక్కువ వేస్తూ ఉంటాను. ఏదో అంటారు కదా బెండకాయలు తింటే మ్యాస్ బాగా వస్తుందని, ఇంకా మీరు కూడా నమ్ముతూ ఉంటారు అట్లాగా. మా వాడికి అదే చెప్పి ఈరోజు మళ్ళీ నేను అదే పెట్టాను అనమాట, మ్యాస్ బాగా వస్తుందని చెప్పి. ఇంకొక సైడ్ వచ్చి దాత్రికి కొంచెం సంగట్లాగా చేద్దామని చెప్పని ఇంకొక పక్క రైస్ పెట్టాను. నార్మల్ రైస్ ఉడికిస్తూ ఉన్నాను. మొన్నటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటామని అనుకున్నాను కానీ ప్రోటీన్ పౌడర్ మొత్తానికైతే ఈరోజు వచ్చిందనమాట. నేను కొంచెం ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకొని ప్రోటీన్ మిక్స్ చేసుకున్నాను. ఎంత బాగుంటుందో, ఒక పక్క సంగటి అయిపోయింది, ఒక రైస్ అయిపోయింది. ఎక్కడికొచ్చి చూసే లోపల అబ్బా కూతురు ఇద్దరు అలసిపోయి పడుకొని ఉన్నారనమాట. ఇది మొత్తానికి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.